బ్రేకింగ్ న్యూస్. ఏపీలో రేపటి నుంచి ఉచిత సిలిండర్ స్కీమ్ ప్రారంభం కానుంది. సూపర్ 6 లో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లను కోటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనుంది. మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేపు ప్రారంభిస్తారు. ఇక రాష్ట్రంలో సుమారు 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు ఉండగా అర్హులు 1.40 కోట్ల మంది ఉన్నారు. ఈ నెల 31 నుంచి మార్చి 31 వరకు ఎప్పుడైనా ఫ్రీ సిలిండర్ పొందవచ్చన్నారు అధికారులు తెలిపారు. संबंधी मरी प्रति शिवालय शिव चपंड मरी एपी सिक्स ग्यारंटी हामीन रेपी प्रारंभ महिला उचित संवसरा मूड गैस सिलीर पथकमने रेप प्रारंभ का मरी दी एवरेवर अर्हुल मोदी की पथकम वर्तिंपचेन डीटेल రైట్ అట్లా మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 లో భాగంగా 6 హామీలు అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తా ఉంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నిన్నటి నుంచి బుకింగ్ ప్రారంభించారు. రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంపిణీ ప్రక్రియ జరగబోతా ఉంది. వాస్తవానికి రేపు ప్రారంభించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ రేపు దీపావళి సెలవు దినం కావడంతో ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొదటి విడతగా 1.55 కోట్ల మంది మహిళలకు గ్యాస్ ఉచిత సిలిండర్ని కూడా పంపిణీ చేయబోతున్నారు. ఒక్కొక్క సిలిండర్కి 4 నెలల వ్యవధి చొప్పున కూడా ఈ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంతోపాటుగా గత వారం రోజుల కాలంగా గ్యాస్ బుకింగ్లన్నీ కూడా నిలిచిపోయినాయి. నిన్న ఒక్కసారిగా యమాంతంగా అన్ని గ్యాస్ కంపెనీలకి భారీ స్థాయిలో కూడా గ్యాస్ బుకింగ్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఈ సబ్సిడీకి సంబంధించి 896 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ మరికొద్ది సేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఆ నిధులను జమ చేయబోతా ఉన్నారు. ఇక గ్యాస్ ఏదైతే నిన్న ఉదయం నుంచి బుక్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటలలోపు అర్బన్ ప్రాంతాల్లో 24 గంటలు గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ డెలివరీ జరుగుతుంది. వీరు ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో రెగ్యులర్గానే డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ 24 గంటల నుంచి 48 గంటలలోపు లబ్ధిదారు ఖాతాలో డబ్బులు తిరిగి జమ ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఈ ప్రక్రియకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఈరోజు భారీ స్థాయిలో కూడా గ్యాస్ బుకింగ్ ప్రక్రియ నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఏదైతే ఈ గ్యాస్ బుకింగ్కు సంబంధించి దీపం పథకం 2 కింద లబ్ధిదారులకు సంబంధించి 1 గ్యాస్ కనెక్షన్, 2 ఆధార్ కార్డు, 3 వైట్ రేషన్ కార్డు, ఈ 3 ఎవరికైతే ఉంటాయో వారిని అర్హులుగా చూపిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ లబ్ధిదారుల ఎంపికని ప్రారంభించింది. సో నిన్న ఉదయం నుంచి కూడా అమాంతంగా గ్యాస్ బుకింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే ఆయా గ్యాస్ కంపెనీలు ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి గ్యాస్ డెలివరీ చేసేందుకు ఆయా గ్యాస్ కంపెనీల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అఖిల, అయితే శివ, ఈ పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుందా? అండ్ అలాగే గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో ఎప్పటిలానే బుకింగ్ చేసుకోవచ్చా, లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేశారు? అంటే ప్రధానంగా గ్యాస్ బుకింగ్ సంబంధించి ఎక్కడ కూడా మార్పులు చేర్పులు ఏమి లేవు. ఆటోమేటిక్గా ఆధార్ అప్డేట్ చేస్తే గత డిసెంబర్ నుంచి గ్యాస్ సంబంధించి కూడా కేవైసీని అప్డేట్ చేస్తున్నాయి గ్యాస్ కంపెనీలు. సో దానిలో భాగంగానే ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ గ్యాస్ కనెక్షను, ఆధార్ కార్డు, అలాగే వైట్ కార్డు ఈ ఎవరికైతే ఉన్నాయో వాటి ఆటోమేటిక్గా వాడు ఐడెంటిఫికేషన్ అవటం జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. డేటా తీసుకున్న తర్వాత ఆ ఉచిత గ్యాస్కి అర్హులా కాదా అనేదాన్ని కూడా వెంటనే సిస్టమ్ జనరేట్ చేస్తుంది. వైట్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో, అంటే బీపీఎల్ కోటాకి సంబంధించి ఎవరైతే వైట్ కార్డర్ హోల్డర్ ఉన్నారో వారందరికీ కూడా ఈ గ్యాస్ ఉచిత గ్యాస్ అనేది అందజేయటం జరుగుతూ ఉంది. అంటే వైట్ కార్డు లేని వారికి ఆటోమేటిక్గా ఆధార్ కార్డు అప్డేట్లోనే
కార్డు లేదు అని చెప్పి డిస్‌ప్లేలో చూపిస్తుంది కాబట్టి సో వారు ఈ పథకానికి అర్హులు కారు సో ఇక మిగిలిన అంశానికి సంబంధించి బుకింగ్ ప్రక్రియలో గాని లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా కొత్త నియమ నిబంధనలు గాని మార్పులు చేర్పులు గాని ఏమీ లేవు సాధారణమైన పాలసీ వైట్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు అప్డేట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా గ్యాస్ కనెక్షన్లను అప్డేట్ అయి ఉంటాయి కాబట్టి వాటిని కేవైసీ చేసుకుంటే చేసుకోని వాళ్ళు అంటే గత డిసెంబర్ నుంచి కేవైసీ చేసుకుంటున్నారు చేసుకోని వాళ్ళు ఉంటే నిన్న ఈ రోజు కేవైసీ చేసుకొని రెగ్యులర్ గా సాధారణంగా గ్యాస్ ఇంట్లో అయిపోతే ఏ రకంగా అయితే గ్యాస్ బుక్ చేసుకుంటామో అదే రకంగా ఇప్పుడు బుక్ చేసుకుంటారు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రభుత్వం ప్రామాణిక వైట్ కార్డు అనే ప్రామాణికం పెట్టిందో ఆ వైట్ కార్డు ఉన్న లబ్ధిదారులకు నేరుగా ఖాతాలో నగదుని జమ చేస్తా ఉంది ప్రభుత్వం అయితే శివ తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా ఎవరకైనా ఈ పథకం అనేది అర్హులు కాకుండా ఉంటే ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వల్ల ఒకవేళ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ రాకపోతే వాళ్ళు ఎవరిని సంప్రదించాలి దీనికి సంబంధించి ఎవరైనా సెపరేట్ గా ఏజెంట్స్ ఏమన్నా పెట్టారా అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గ్యాస్ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టింది 1967 పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది ఎవరికైనా సరే గ్యాస్కు సంబంధించి బుక్ చేసుకున్న తర్వాత తిరిగి నగదు జమ కాకపోతే ఖచ్చితంగా 1967కి కాల్ చేసి వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అలాగే ఏ పథకం అంటే ఏ కారణం చేత మీకు ఆ పథకానికి అర్హులు కాకపోయారో అనే దానికి సంబంధించి కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించిన వాళ్ళు క్లారిటీగా చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఏదైతే వైట్ కార్డు ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ ప్రామాణికంగా పెట్టారో గతానికి సంబంధించి అంటే గత వైసీపీ సర్కారు సంబంధించి విద్యుత్ ఎక్కువగా వాడినా కానీ కొంతమందికి వైట్ కార్డ్స్ కట్ చేయడం జరిగింది అలాగే నెల నెల మీటర్ రీడింగ్ ఇట్లా అనేకమైన కారణాలతో కొన్ని కార్డులని కట్ చేసిన నేపథ్యంలో వారందరికీ కూడా తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం రీసర్వే చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంది రానున్న జనవరి ఫిబ్రవరిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కొన్ని ప్రణాళికలను కూడా తయారు చేస్తూ ఉంది సో ఇప్పటికైతే గ్యాస్కు సంబంధించి ఎటువంటి సందేశాలు సలహాలు సూచనలు కావాలన్నా 1967కి చేయాలని చెప్పి కూడా ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ఏర్పాటు చేసింది అఖిల రైట్ శివ థ్యాంక్ యూ